వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటల నుండి 10 నిమిషాల పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునివ్వడంతో నేడు 2వ ఆదివారం రామాయంపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో పూల మొక్కల వద్ద అదేవిధంగా నీటి ట్యాంకు వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పూల మొక్కల వద్ద ఉన్నటువంటి చెత్తను తొలగించి పరిశుభ్రపరిచారు. వైస్ చైర్మన్ విజయలక్ష్మి తన ఇంటి పరిసరాలలో చెత్తను తొలగించి పూల తొట్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి తన ఇంట్లో పూల మొక్కల తొట్లలో ఉన్నటువంటి నీటిని అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచనలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి పాడైన వస్తువులను వెంటనే తీసివేయాలని వారు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమల బెడద ఉండదని, పరిసర ప్రాంతాల్లో కూడా చెత్త చెదారంతో ఉంటే వచ్చే వర్షాకాలంలో దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడతారని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బొందుగుల రాజు, కన్నాపురం కృష్ణగౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్ గారు పిలుపు మేరకు ప్రతి ఆదివారము 10 నిమిషాలు మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతో, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఎక్కడైనా దోమలు కానీ ఇంకా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అయ్యప్ప మందిరం వద్ద ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ప్లస్ పూల మొక్కలు ఉన్న దగ్గర అంతా క్లీన్ చేయడం జరిగింది. ఇది మా కౌన్సిలర్స్ కూడా ప్రతి వారు కూడా ప్రతి ఇంటిలో ఈ శుభ్రత పాటిస్తున్నారు, పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నారు. కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి సండే కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటల 10 నిమిషాలు అనే కార్యక్రమంలో అందరం పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరిలో వారు వారి తొట్టులో ఉన్న నీటిని కానీ చెత్తను కానీ అలాగే పాడైపోయిన వస్తువులను కానీ తొలగించి బయట డస్ట్బిన్ లో వచ్చే ట్రాక్టర్ లో వేస్తే పరిశుభ్రతకు అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి దోమలు ప్రబలి చికెన్ గుండా డెంగ్యూ వంటి రోగాలు జరగకుండా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మరి మా పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ప్రమాణంగా ఎవరి ఇంట్లో వారి పారిశుద్ధీకరించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకే అందరు కూడా దీనికి కృషి చేయాల్సిందిగా కోరుచున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు గారు, మన ప్రతి ఆదివారం ఇది 2వ ఆదివారము 1 10 నిమిషాల పాటు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ మన వార్డులో కానీ మురికి నీరు కానీ ఏదైనా చెట్లు బాగా అల్లుకుపోయినట్టయితే అక్కడ టైర్లలోని వాటర్ కానీ ఏదైనా పాత చెత్త ఏదైనా నిల్వ ఉంటే వాటిలో నీరు నిల్వకుండా